హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అఖిల్ నేహా నాట్ ఛానల్ ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తద్వారా నేను చేసే వీడియోలు మీ త్వరగా చేరుతాయి ఫ్రెండ్స్ మరి ఈ సైన్స్ బిట్స్ ఇవన్నీ మరి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూస్తూ నోట్స్ అనేది తయారు చేసుకోండి ఫ్రెండ్స్ తద్వారా మీకు ఇది అన్ని ఎగ్జామ్లలో యూజ్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకే సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే డెహ్రాడూన్లో ఉంది అంటార్క్టికాలో భారత గడిపిన మొదటి పరిశోధన కేంద్రం శాశ్వత పేరు ఏమిటంటే దక్షిణ గంగోత్రి రెండవ పరిశోధన కేంద్రము మైత్రి ప్రోటీన్ లోపం వల్ల ఐదు సంవత్సరాల్లో పిల్లలు కలిగే వ్యాధి అంటే క్యాషియార్కర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అను పరిశోధనలు ఎవరు చేపట్టంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ భారతదేశం రెండవసారి అణు పరీక్షలు ఎక్కడ ఎప్పుడు నిర్వహించాలంటే రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్ద మే పదకొండు అండ్ పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మొట్టమొదటిసారిగా మాత్రము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రెండవసారి మాత్రము పంతొమ్మిది ప మే పదకొండు పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరి మొదటిసారి చేసినప్పుడు డెబ్బై నాలుగు చేసినప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు మరి రెండవసారి చేసినప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు ఫ్రెండ్స్ తొంభై రెండు మంచి అనుపరీక్షలకు ఏమని పేరు అంటే ఆపరేషన్ శక్తి నైంటీ ఎయిట్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నది సివి రామన్కు ఏ సంవత్సరం నోబెల్ పురస్కారం లభించింది అంటే పంతొమ్మిది ముప్పై సంవత్సరం మన రాష్ట్రంలో గ్యాస్ ఆధారంగా పనిచేసే సారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ ఆధారంగా పనిచేసే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉందంటే విజయేశ్వరం రాజమండ్రి దగ్గర నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏ స్థాపించాలంటే డెబ్బై ఐదు దేశంలో మొత్తం ఎన్ని ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయంటే ఐదు ఉన్నాయి భారతదేశంలో శక్తి వనరులో బొగ్గు ఎంత శాతం అంటే అరవై తొమ్మిది శాతం అగ్నిపథాల నుంచి ఉద్భవించే కాలుష్య కారకం ఏదంటే సల్ఫర్ క్లోరోఫ్లోరో కార్బన్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ వాయువుల వల్ల వాతావరణంలో కలిగే మార్పులు అంటే ఉష్ణోగ్రత పెరుగుతుందండి కార్బన్స్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ హౌస్ వాయువుల వల్ల వాతావరణంలో కలిగే మార్పు అంటే ఉష్ణోగత హెచ్చవుతుంది పై వాయువుల వల్ల భూమి మీద ఉష్ణోగత పెరగడానికి ఏమంటారంటే గ్లోబల్ వార్మింగ్ అంటాం గ్లోబల్ వార్మింగ్ మీన్స్ ఏంటంటే క్లోరోప్లోరో కార్బన్స్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ హౌస్ వాయువుల వల్ల వాతావరణంలో కలిగే మార్పుల వలన ఈ భూమి మీద కూడా ఉష్ణోత పెరుగుతాయి దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం ఓజోన్ వాయు వాతావరణంలో ఏ ఆవరణంలో ఉంటుందంటే స్ట్రాటోస్పియర్లో ఉంటుంది ఏ స్థాయికి మించిన ధ్వని మనం వింటే వినికిడి శక్తి మందగిస్తుందంటే సెవెంటీ ఫైవ్ డెసిబుల్స్ కంటే ఎక్కువగా వింటే మనము మందగిస్తుంది హెపటైటిస్ బి వ్యాధికి స్వదేశంగా వ్యాక్సిన్ రూపొందించిన సంస్థ అంటే శాంతా బయోటిక్ హైదరాబాద్ మరి ఇటీవల శాంతా బయోటిక్ చైర్మన్లకు వీరికి పద్మ అవార్డు అనేది రావడం జరిగింది ఆపరేషన్ శక్తి తొమ్మిది పేట భారతదేశంలో తార్ ఎడార్లో ఎన్ని అనుభవం జరిగాయంటే ఐదు జరిగాయి జాతీయ సాంకేతిక విజ్ఞాన దినంగా ఏ తేదీని పాటిస్తామంటే మే పదకొండున పాటిస్తామండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్